నమస్తే వంటివి రామకృష్ణ ఎలమంచిలి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఎస్సీజెడ్ కాలనీ గుర్జాపాలని కరెంట్ సర్క్యూట్ వల్ల బాల మురళీకృష్ణ ఇల్లు కాలిపోయి సుమారు ఆస్తి నష్టం 20 లక్షల పైగా ఆస్తి నష్టం జరిగిందని ఇక్కడ బాధితులు తెలిపారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ ఏం జరిగిందండి? సార్ నిన్న సాయంత్రం 5 గంటలు సుమారుగా 5 గంటల సమయంలో హై వోల్టేజ్ సర్క్యూట్ వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు ఒకటి సరిగా రావడం జరిగిందండి. కానీ మేము ఇంట్లో లేకపోవడం వల్ల 5 గంటల సమయంలో చుట్టుపక్కల వరకు గమనించి మాకు సమాచారం అందించగానే మేము వెంటనే వచ్చి చూసుకున్న వెంటనే చుట్టుపక్కల వారిని సాయం కోరగా వాళ్ళందరూ వచ్చి మోటార్లు ఆన్ చేసి వాటర్ కొట్టడం జరిగిందండి. కానీ అందులో భాగంగా ఎక్కువ మంటలు ఎక్కువ పొగలు రావడం వలన అది అదుపులో రాకపోవడంతో లారెస్వర్ సహాయం కోరాము. లారెస్వర్ సహాయం కోరిన వెంటనే వాళ్ళు పైరంజన్ పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే మంటలు అయితే అదుపులోకి వచ్చాయండి. అదుపుకి వచ్చిన తర్వాత 1/2 గంట సేపు వరకు కూడా అవేమీ లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. అన్ని కూడా విపరీతమైన వేడి వచ్చేసి ఇల్లు మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం కూడా కాలిపోవడం జరిగిందండి. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అండి. ఈ రోజు ఇంట్లో అయితే ఏం మిగలేదు, కొట్టి బట్టలు తప్ప. గురుజాపాలెం సేవారు పెద చేయాలండి. మేము 15 సంవత్సరాల నుంచి ఎస్సీజెడ్ కాలనీలో జీవిస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ఏమీ జరగలేదు. నిన్న సాయంత్రం అనుకోకుండా సడన్ గా ఇంట్లోంచి పొగలు మంటలు వచ్చాయి. మేమెవరం చూసుకోలేదు, అందరం బయట ఉన్నాము. పక్క వాళ్ళ సహాయంతో పక్క వాళ్ళు మాకు చెప్పగా లోపలికి రాబోయాము. లోపల అప్పటికే మంటలు పగులు ఎక్కువగా రావడంతో లోపలికి వెళ్ళలేకపోయాము. చుట్టుపక్కల వాళ్ళందరూ మోటార్ ఆన్ చేసి పైపుతో తడపగా ఆ మంటలు అదుపులోకి రాలేదు. ఈలోగా లారెస్ వాళ్ళ సహాయంతో ఫైరించిన వచ్చి తడిపింది. అప్పటికే బీరువా లోపల ఉన్న బీరువా వస్తువులు బంగారం వెండి మొత్తం అన్ని పోయాయి సార్. మాకంటూ ఇప్పుడంటూ ఏమీ మిగలలేదు. తినడానికి కూడా ఇంట్లో ఎటువంటివి కూడా మిగలేదు సార్. చాలా 20 లక్షల పైగా మేము నష్టపోయాం సార్. మాకంటూ ఉన్నది ఒక్కటి ఇల్లు మాత్రమే సార్, అది కూడా పోయింది. గవర్నమెంట్ మళ్ళీ మాకు ఏదో ఒకటి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. మా కట్టుబట్టలు తప్ప మాకంటూ ఏమీ మిగలేదు సార్. రోడ్డు మీద నించున్నాము చిన్న పిల్లలు సార్. మమ్మల్ని మాకు ఏదో ఒకటి సహాయం అందించండి సార్, ప్లీజ్ సార్. Thank you.